హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ శిరీష జాలిపత్తి. ఏమిటి ఇవిడ బిగ్ బాస్లో నాగార్జున ఇమిటేట్ చేస్తుంది, ఇంకా మత్తులోంచి బయటపడలేదనుకుంటున్నారా? అవునండి, మొన్ననే కదా అయింది. సరే, టైంపాస్ అవ్వట్లేదు, బిగ్ బాస్ అయిపోయింది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఈ మధ్య ఇక్కడ పటాన్చెరువులో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని బాలకృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు కదా. సరే, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను కూడా పటాన్చెరులో ఉంటాను. సరే, దగ్గరే కదా, కాస్త టైంపాస్ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చానమాట. సరే, మీరు కూడా ప్రస్తుతానికి నాతో పాటు లోపలికి వచ్చి ఈ వీడియో అంతా చూసి చేయండి, ఎలా ఉంది ఏంటని. దీని మీద అభిప్రాయం అయితే నేను మధ్యలో చెప్తాను. ప్రస్తుతానికి ఓ లుక్ చేయండి నాతో పాటు. మాల్ అయితే చాలా పెద్దదండి, ఆల్మోస్ట్ 60-70% అంతా క్లోత్స్ ఉన్నాయి. సో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అందరికీ సరిపోయేవి ఉన్నాయండి. ఆడవాళ్ళకైతే రకరకాల బట్టలు తెలిసే ఉంటాయి కదా, కుర్తీస్, చూడీదార్స్, నైటీలు, చీరలు, స్కర్ట్స్, సో అన్ని రకాలు పెట్టారండి. ప్రైసెస్ చూపించడానికి ట్రై చేశాను, కనిపించినంత వరకు చూడండి, అన్నీ చూపించలేము కదా ఒక్కొక్కటి తీసి. సో సాధ్యమైనంత వరకు చూపించడానికి ట్రై చేశాను. అంత రీజనబుల్ అయితే నాకు అనిపించలేదు, మరీ తగ్గింపు అయితే ఏం కాదు. సో ఇలా ముందు చీరల వైపు వచ్చేసామన్నమాట, చీరలు చూద్దామని. నేను ఎక్కువ శారీసే కట్టుకుంటాను కదా, చీరల మీద కొంచెం ఇంట్రెస్ట్. చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ 200-300 నుంచి 15,000-20,000 పట్టు చీరల వరకు అన్ని రకాలు పెట్టారండి. కొన్ని కొంచెం రీజనబుల్ ఉన్నాయి, కానీ మోస్ట్ అయితే నాకు మరీ అంత రీజనబుల్గా అనిపించలేదు. యాక్చువల్ ప్రైస్ 400, 320కి వస్తుందంట. పర్వాలేదు, luggage, fashion accessories, footwear, and kids' play zone.
ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ పెట్టారు, వెల్వెట్టి, కొన్నేమో తానల్లో మిగిలిన ముక్కలు పెట్టారనమాట. రెడీమేడ్ అంటే వెల్వెట్టి మాత్రమే ఉన్నాయి, మామూలుగా కాటన్వి అట్లాంటి డిజైనర్ బ్లౌజులు అయితే లేవు. కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి మనుషులైతే బాగానే వస్తున్నారు. నేను వీకెండ్స్లో రాలేదు, అయినా కూడా జనం బాగానే ఉన్నారు. ఇంకా వీకెండ్స్లో ఇంకా ఎక్కువ వస్తారేమో. కొన్ని రోజులు పోయాక చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. ఏమైనా నాకైతే అంత గొప్పగా ఇక్కడ స్పెషల్గా కనిపించినవి కానీ ఏమీ లేవు. మనకు సిటీలో దొరికే కానీ దొరకనివి కానీ ఏమైనా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, చాలా గొప్పగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అని అనుకోవడానికైతే ఏమీ లేదు. అంత దూరం నుంచి వచ్చి తీసుకోవాలా, ఈ ఇక్కడ చూడాలా అనే అనిపించేటట్టు అనిపిస్తుంది. ఎక్కడో చాలా తక్కువగా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనిపించింది తప్ప అలా అది కూడా అక్కడెక్కడ మాల్స్లో దొరకవు, ప్రత్యేకం ఇక్కడే దొరుకుతాయి అని ఏం కాదు. ఏదేమైనా నాకైతే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కంపల్సరీ చూడాలి అని తీసుకోవాలి అనుకునేంత రేంజ్లో అయితే లేదు. ఇంకా నాకు డీమార్ట్ చాలా బెటర్ అనిపించింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే. ఇక్కడ రేట్లు బట్టలు చాలానే ఉన్నాయి, జెంట్స్ బట్టలు అయితే చాలా రేట్లు ఉన్నాయి. శారీస్ అంటే మీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది ఎంత తక్కువలోనూ ఉంటాయి అండ్ కానీ ఇక్కడంతా నాకు రీజనబుల్గా అనిపించలేదు రేట్లు. పిల్లల బట్టలు కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. ఇదంతా పట్టు చీరల సెక్షన్ అండి, 5000 నుంచి 20000 రేంజ్ వరకు ఉన్నాయి. నేనైతే ఏమీ ఓపెన్ చేసి చూపించమని అడగలేదు. సో ఇవి చిన్నపిల్లలు అన్నమాట, కానీ ఇక్కడ నేను చూపించిన క్లాత్ లాంటివి అయితే ప్రస్తుతం మన ఇండియాలో పిల్లలకైతే పనికిరావు. టెరీ కాటన్ అట్లాంటి క్లాత్ అన్నమాట. వింటర్లో అయితే ఓకే, కానీ పిల్లలకి మనం చూసీగా ఉండాలి కదా. ఈ బట్టలన్నీ పిల్లలు కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఇక్కడ పిల్లలవి, మగపిల్లలవి ఎందుకు చూస్తున్నాను అంటే కొత్తగా మనవడు పుట్టాడు కదా, 1 ఇయర్ అయింది. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. ఆడపిల్లలు లేరు కాబట్టి వాటి మీద అంత దృష్టి పోలేదు, బట్ వీడియో కోసమని కొంచెం తీశాను. చూడండి ఆడపిల్లలు అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ కలర్స్. అవన్నీ ప్రైసెస్ నేను అంతగా చూడలేదండి. ఇవన్నీ ప్రైసెస్ ఎక్కువ అని అంటున్నాను, కానీ ఏమో నాకైతే అనిపించింది. మరి ఎవరైనా వెళ్ళి చూసి ఏమిటి ఇవిడ ఇలా చెప్పింది, తక్కువే ఉన్నాయి కదా అనుకుంటే నేనేం చేయలేను, నా అభిప్రాయం అండి అది. చాలా వరకు
బట్టలే ఆక్యుపై చేసేసాయి షాప్లో, సగానికి పైగా ఎక్కువ బట్టల గురించే ఉంది. కాకపోతే మధ్యాహ్నము ఆ టైంలో వెళ్తే మాత్రం కొంచెం కష్టమే అండి. ఫుడ్ కోర్ట్ ఉందని కనిపించింది కానీ నాకు బయట అయితే ఎక్కడ తినడానికి ఏం కనిపించలేదు. అదొకటే తక్కువైంది. అది కూడా పెట్టుంటే బాగుండేది. ఇక్కడే కూడా అక్కడికి నేను అడిగాను, ఇక్కడ షాప్లో లేదా అని. పెట్టలేదండి అన్నారు. మేబీ ఫ్యూచర్లో చూడాలి, ఎందుకంటే ఇంత పెద్ద షాప్ చూడటానికి 1 అవర్ 2 అవర్స్లో అయిపోయేది కాదు కదా. తినడానికి కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇక జెంట్స్ సెక్షన్ దగ్గరికి వచ్చానండి. కానీ అసలు జెంట్సే అయితే మరీ అండి చాలా కాస్ట్ ఉన్నాయి. టూ మచ్ రేట్స్, అన్నీ బ్రాండెడ్ అనుకుంటాను. చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. వెస్ట్ అండ్ బ్రీఫ్స్ కూడా ఉన్నాయి, అంటే బనియన్స్ అండ్ రాడ్స్. అవి పర్వాలేదు, యాజ్ యూజువల్ బయట ఉన్న రేట్లు. అన్నీ బ్రాండెడ్ అండి మగవాళ్ళు అయితే. ఇక క్రోకరీస్ అండి, గ్రోసరీస్, క్రోకరీస్, క్రోకరీ సెక్షన్ ఇదంతా. మరీ ఎక్కువ ఏం పెట్టలేదు, బట్ పెట్టారు కానీ ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. 4,400 అలా ఉంది. ఇది పింగ్ అనేది 20% డిస్కౌంట్ అంట. 4,000. ఇంకా గ్లాస్ ప్లేట్స్, ఇన్ని 20% డిస్కౌంట్ పెట్టారు. ఇంకా ప్లాస్టిక్ సామాన్ కూడా ఉన్నాయి, కానీ తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఏం పెట్టలేదు, లిమిటెడ్ ఇవే పెట్టారు ప్లాస్టిక్వి. ఇవన్నీ కాఫీ కప్స్ అన్నమాట. కాఫీ కప్స్ అని కూడా ఏమో కాఫీ మగ్స్ అనాలనుకుంటాను కదా. యా, కాఫీ మగ్స్. పిల్లలిద్దరిని నిల్చోబెట్టి భలే తీసుకెళ్తున్నాడు కదా ఆయన, సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కర్లు, ప్యాన్స్ ఇట్లాంటివి కూడా పెట్టారు. అవన్నీ కూడా లిమిటెడ్ ఎక్కువ పెట్టలేదు. ఇక గ్రోసరీ సెక్షన్కి వస్తే మామూలే అండి. మన మామూలు సూపర్ మార్కెట్లోను మాల్స్లోను చూసే గ్రోసరీస్ అంతా మనం అంటే సామాను, మామూలుగా సరుకులు అవన్నీ కూడా అవి తక్కువ రేట్లని ఏమీ లేదు. ఇంకా మామూలుగానే అనిపించింది, ప్రత్యేకత ఏమీ లేదు. ఇక్కడ అన్నీ కూడా బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి, స్పైసెస్ కానీ, నట్స్ కానీ అంతా మామూలుగానే ఉంది. డిస్పోజబుల్ గ్లాసెస్, ప్లేట్స్ అలాంటివి, టిష్యూస్, రోల్స్ అన్నీ కూడా. మా ఇంట్లో మేము టిష్యూ రోల్స్, ఇవన్నీ పేపర్ నాప్కిన్స్ బాగా ఎక్కువ యూజ్ చేస్తామండి. నేనైతే ఎక్కువ వాడతాను ఇంట్లో. ఇదంతా కిచెన్కి సంబంధించిన సెక్షన్ అండి. ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు, అంతా మామూలుగా మనకి సూపర్ మార్కెట్లో దొరికేవి ఇవన్నీ కూడా.
ఎవరైనా కాస్త టైంపాస్ చేద్దాము, దూరంగా వెళ్ళి సరదాగా వెళ్దాము, కొత్తగా చూద్దాము అంటే, కొత్తగా అంటే మనం చూడని సూపర్ మార్కెట్ లాంటివి చూద్దాము అనుకుంటే అలా రావడం అయితే ఓకే కానీ అండి, నిజంగా షాపింగ్ చేద్దాము, కాస్త నాకు తక్కువ రేంజ్లో కావాలి లేదంటే నేను పొదుపుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడి వరకు రావడం అయితే వేస్ట్ అండి. ఇంత దూరం రావడం ఒకటి, పైగా తగ్గింపు అనుకోవడానికి ఎక్కువ లేదు కాబట్టి ఇంత దూరం రావడం అనవసరం అనిపించింది నాకైతే. ఏవో వచ్చాం కదా ఏదో తీసుకోవాలని చెప్పేసి నాకు కొంచెం గుడ్డే బిస్కెట్స్ ఇష్టం అన్నమాట, మొనాకో ఒకటి గుడ్డే ఒకటి, సో అవి తీసుకున్నాను. ఈ గ్లాసెస్ ఏమో 3 గ్లాసెస్ కలిపి 89 రూపీస్ అంట, చిన్నగా ముద్దుగా ఉన్నాయి. సరే అవసరం లేకపోయినా తక్కువకి వస్తున్నాయి కదా అని తీసేసుకున్నాను. ₹89 3 చిన్న గ్లాసులు అంటే తక్కువ ఎక్కువ అనేమోనండి, నాకైతే అంతగా తెలియదు, కానీ ముద్దుగా బాగున్నాయని తీసుకున్నా. ఇక ఇదంతా ఫుట్వేర్ అన్నమాట, నేను పెద్దగా ఎక్కువ చూడలేదు అంటే ప్రైసెస్ చూడలేదు నేను. ఇక బ్లాంకెట్స్ పిల్లోస్ ఉన్నాయి. ఈ పిల్లోస్ అయితే రెండు కలిపి 300 ఈచ్ అయితే, ఒక్కొక్కటి అయితే 150 అనమాట. సో పర్లేదు బాగానే ఉన్నాయి కదా, నాకు కూడా కొంచెం అవసరం ఉందని చెప్పేసి ఒక 2 పిల్లోస్ తీసుకున్నాను. పులాన్స్, బ్యాగేజెస్ ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇదంతా జ్యువెలరీ సెక్షన్. సో ఊరికే జస్ట్ ఊరికే అట్లా ఒక రౌండ్ వేసాను చూద్దామని. ఈ హ్యాంగింగ్స్, ఇట్లా ఈ బాక్స్లో ఉన్న హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్ కానీ పక్కన బాస్కెట్లో పెట్టిన బ్యాంగిల్స్ కొంచెం పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి కొన్ని అయితే. ఈ బ్యాంగిల్స్ రేటు కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇవన్నీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ వెంట, వాళ్ళ జ్యువెలరీ తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టారు. ఈ బాస్కెట్లో పెట్టిన గాజులు అయితే పర్వాలేదండి, రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్. ఇవి 4 బ్యాంగిల్స్ 99 రూపీస్ అంట, అలా ఉన్నాయి. కొంచెం ఓపిక్గా వెతుక్కుంటే మంచి డిజైన్స్ మంచి ప్రైసెస్లో దొరకవచ్చు. ఇవి డిజైన్ కొంచెం బాగున్నాయి.
ఫోటోస్ నేనేం తీసుకోలేదనుకోండి. ఇవైతే ఇవి కూడా ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి, 3000 అంట ఒరిజినల్ ప్రైస్. డిస్కౌంట్లో 2200 ఏమో చెప్పారు, ఎక్కువే అనిపించింది. మేబీ ఆ బ్రాండెడ్కి ప్రైస్ అంతే అనుకుంటా. ఇంకా కౌంటర్ దగ్గరికి వద్దామనుకున్న లోపు అక్కడ చిన్నపిల్లలు ఫోటోలు దిగడానికి సరదాగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ బొమ్మ ఒకటి, గోల్డ్ మ్యాన్ బొమ్మ ఒకటి కనిపించారు. గోల్డ్ మ్యాన్ బొమ్మ కాదు యాక్చువల్లీ, వాళ్ళు దాంట్లో మనుషులు ఉన్నారు. సో సరదాగా వాళ్ళతోటి ఫొటోస్ దిగాను. సో లాస్ట్లో సరే వాష్రూమ్కి వెళ్దాం అనుకున్న, వాష్రూమ్కి వచ్చానమాట. ఈ పిల్లల బట్టల దగ్గరే వాష్రూమ్స్ కూడా నీట్గా బాగున్నాయి. ఒక ఫుడ్ దగ్గరే అండి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ ఫుడ్ కోర్ట్ లాంటిది ఏదన్నా తినడానికి ఉంటే బాగుండేది. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాను. ఇక ఆ షాపింగ్ అలా ముగిసింది. పక్కకి చూస్తే వెళ్ళేటప్పుడు నాకు అక్కడ ఇట్లా ఫొటోస్ దిగుతూ కనిపించారు. అప్పుడు చాలా రష్ ఉంది. సరే ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ చిన్న ఫోటోషూట్ దిగాను. నా శారీకి మ్యాచింగ్గా అక్కడ సెటప్ భలే కుదిరిందండి. నా కరెక్ట్ మ్యాచ్ అయింది నా శారీకి, బాగుంది కదా. ఇక లాస్ట్లో జై బాలయ్య అనుకుంటూ బయటకు వచ్చేసానమాట. ఇక లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్పేది, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. బాయ్ అండి.